భయపడబాకండి, మేము ఉన్నాం కదా. అటువంటి పరిస్థితుల నుంచి మన యెహోషువా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ రెండో అధ్యాయం ముందుకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే, నూను కుమారుడైన యెహోషువా వేగులు వారిని ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశం ముఖ్యముగా ఎరుకోని చూడని వారితో చెప్పి శిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. నెమ్మదిగా మొదలైంది యాత్ర. వేగులు వారిని పంపించాడంట. ఏంటి, ఎరుకో ఒక ప్రాంతాన్ని వశపరచుకోవడానికి, ఒక ప్రాంతం ఎక్కి వెళ్ళడానికి, ముందుకు వెళ్ళడానికి జీవిత యాత్రలు, ఈ యాత్రలు, ఈ అరణ్య యాత్రలు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఈ ఎరుకోను దాటవలసి వచ్చినప్పుడు, ఆ ఎరుకో ఏంటి పరిస్థితులు ఏంటి అవని చెప్పి చూసిరండి అని చెప్పేసి ఇద్దరు వేగులు వారిని పంపించారు కదా. నమ్మకమైన వాళ్ళిద్దరిని చక్కగా పంపించారు. నమ్మకమైన వాళ్ళని మనతో పంపించాలి, తీసుకుని వెళ్ళాలి. సంఘంలో ఒక్కరే వెళ్ళకూడదు. పాస్టర్ గారే, పాస్టర్ గారు అని దేవుని బిడ్డల విశ్వాసులు అవసరమైనప్పుడు మనం వేరే మనం వశపరచుకోవాల్సి వచ్చినప్పుడు, మరి అనేక ప్రాంతాలు, గ్రామాలని, మరి ప్రాంతాలని ప్రభు మనకి చూపించిన వాటిని మళ్ళీ వెళ్ళి ఆకుపై చేయవలసి వచ్చినప్పుడు వారిని అంటే దేవుని కోసం సంపాదించడం. ఆకుపై చేయటమంటే ఆ ప్లేసుల గురించి నేను మాట్లాడలేదు. ఆత్మను సంపాదించి వచ్చినప్పుడు ఇటువంటి వారు వెళ్ళి ఇంటి పరిస్థితి చూసిరండి అన్నప్పుడు, చాలా చక్కగా అక్కడ వాళ్ళు వేగులు వారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాహాబుని ఒక వేశ్య, రెండో అధ్యాయం మొదటి వచ్చిన చివరి భాగం, వారిని రహస్యంగా పంపాను, వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఏంటో చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేల్ ఇద్దరు నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజును, రాహాబుని వేశ్యని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ఎరికో పట్టణం మీద, ఆ పట్టణం ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని ఏర్పాటు చేసుకుని అక్కడ వచ్చి పోయే వాళ్ళతోని వ్యభిచారం చేస్తూ ఏమంటుంది, వేశ్య అనమాట ఈ రాహాబు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మనకి గ్రంథంలో రాయించారు. మరి కనుక అక్కడ ఉండి వచ్చేవాళ్ళతో పోయేవాళ్ళతో ఆ యొక్క చెడ్డ పనులు చేస్తూ గోడ మీద అంటే ప్రాకారం మీద ఒక ఇల్లు కట్టుకుని తను ఉన్నట్టుగా ఇక్కడ సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం. అక్కడ ఉండి వీళ్ళు వెళ్ళారు వేగులు వారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు రాహాబు ఒక వేసి ఏంటో చేరి అక్కడ ఆ దేశంలో వేసి వచ్చారని చెప్పి రాజుగారికి తెలిసిపోయింది. ఎరుకో రాజుగారికి, అతను నీ ఎదుకు వచ్చి నన్ను ఇంటి చేరి నా మనుషులను వెలుపు తీసుకురా అని చెప్పేసి ఆ స్త్రీని ఆ ఇద్దరు మనుషులు వచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అని నాకు తెలియదు అని చెప్పి చెప్పేసింది అనమాట. వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళని ఈ విషయం తెలిసిందో మరి చూసి ఆ యొక్క రాజు దగ్గర నుంచి వీళ్ళిద్దరు బయలుదేరి వీళ్ళని వెతరటాకు వచ్చారో వీళ్ళని మిద్దెపైకి పంపించి జనుపకట్లో దాసేసింది. అంటే వారిని కాపాడింది, వేగు చుట్టాకి వెళ్ళిన వారిని కాపాడింది. వేసే చెడ్డ మనిషే, లైఫ్ బాగాలేదు, అయినా సరే ఒక మంచి పని చేసింది. మరి చూడండి ఇక్కడ అంతేకాదు ఏమంటుందంటే, చాలా మంచిగా తను మాట్లాడుతుంది. అంతా వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏమోనండి వచ్చారు కానీ నాకు తెలియదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పేసింది, మీరు వెళ్ళండి ఎతికారంటే ఇప్పుడే మీకు కనపడతారని చెప్పేసింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పైకి వెళ్ళి వెళ్తా ఏమంటుందో చూడండి, ఎంత మంచి మాటలు. రెండో అధ్యాయం 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుతున్నాడని, మీ వల్ల మాకు భయం పుట్టినని, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చూడనని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలాగో అరిపోజేసను, యోర్దాను తీరంలో ఉన్న అమోరీల ఇద్దరు రాజులను ఎలాగో హతం చేసి నిర్మూలన చేశారు, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. ఒక వేశ్య ఊరి మిద్ది మీద, పట్టణ మిద్ది మీద ఇల్లు కట్టుకుని వచ్చే పోయే వాళ్ళతో చెడ్డ పనులు చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు కొంతమంది ప్రక్కన కూర్చుని ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారనమాట. వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారేమో మరి పక్కన కూర్చుని, మరి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటల మీద తను చెవి వేసింది, వింది. ఒక వేశ్య, ఒక సామాన్యురాలు ఇలాంటి మాటలు చెప్తున్నా చూడండి, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తాడు తప్పకుండా, ఇది వేగు చూడటాకు వచ్చారు కదా, దీన్ని వసపరచుకోవటానికి మీరు వచ్చారు కదా, మీకు ఇస్తాడు నాకు తెలుసు, ఎంత గట్టిగా చెప్పేస్తుందో చూడండి. నీ వల్ల మాకు భయం పుట్టును, మీరు వచ్చారంటే మా వాళ్ళందరికీ భయమే, ఇక మీ భయం చేత ఈ దేశవాసులు అందరికీ ధైర్యం చెడిపోతుంది. మీరు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పుడు ఆ ఎర్ర సముద్రం ఎట్టా పాయలైపోయిందో, నీళ్ళు ఎట్టా గోడలాగా నిలిచిపోయినాయో, ఆ తర్వాత ఆ ఇద్దరు రాజులు ఇన్ని ఎలాగ హతం చేశారో, సిహోనుకును ఓగుకును మీరేమి చేసిద్రో, ఇవన్నీ మేము విన్నప్పుడు ఏమంటుంది, మా గుండెలు కరిగిపోయినాయి. ఎంత
మంచి మాటలండి అసలు బాబు, అంటే వింది ప్రేమంటే వాళ్ళరా, ఎలాంటి వాళ్ళవైనా నువ్వు దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటలు దేవుని మాటలు అలా చెప్పుకునే మాటలు విన్నాయి. ఇలా జరిగింది, ఇలా జరిగింది, యెహోవా దేవుడు ఎంత అంటాడు, ఇశ్రాయేల్ని బయటికి తీసుకొచ్చాడంట, మోషే అంట నాయకుడు అంట, ఎర్ర సముద్రమే పాయలైపోయింది, ఎర్ర సముద్రం పాయలైపోవటం ఏంటి, సముద్రం పాయలైపోవటం ఏంటి, అటు ఇటు నీళ్లు గోడలాగా నిలవటం ఏంటి, వీళ్ళందరూ వెళ్ళిపోవటం ఏంటి, మళ్ళీ తర్వాత ఫరో రాజు గబగబా వచ్చేస్తే దానిలో మళ్ళీ మునిగిపోవటం ఏంటి, అంతా సముద్రం ఏకమైపోవటం. అమ్మో ఎంత గొప్ప శక్తి గల దేవుడు, మీ దేవుడు శక్తి గల దేవుడు అంటే ఏమంటుందో చూడండి, ఎంత మంచి మాట స్టేట్మెంట్, మీ దేవుడు యెహోవా పైన ఆకాశం అందును 11వ వచనం, కింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏ మాత్రము ఉండదు. ఒప్పుకుంటుంది అక్కడ, ఆకాశం అందు భూమి అందు మీ దేవుడే నిజమైన దేవుడు. అది విందే, అది విన్న తర్వాత తనలో భయం వచ్చేసింది. ఓ ఏంటి ఇంత గొప్ప దేవుడా యెహోవా దేవుడు, మోషే దేవుడు ఇంత గొప్ప దేవుడా, యెహోషువా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఓహో అయితే ఆ దేవుడు నాకు కావాలనుకుందేమో మనసులో. ఈ సమయం వచ్చింది, ఇల్లు వచ్చారు, ఇల్లు వచ్చినప్పుడు వెంటనే ఒప్పేసుకుంటుంది మీ దేవుడు నిజమైన దేవుడు, ఆకాశవంత భూమి అన్నికి ఏ దేవుడు లేడు. ఒక వేసే ఒప్పుకుంటుందండి, యాక్సెప్ట్ చేసిందండి. ప్రేమింటి వాళ్ళారా, అయ్యో నన్ను కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా, నన్ను కూడా పరలోక రాజ్యం తీసుకెళ్తాడా, నేను ఎలా పరలోక రాజ్యంలో ఉంటాను, నేను ఇంత పాపిని, నేను ఇంత దౌర్భాగ్యురాలి, నేను ఇంత దౌర్భాగ్యుడిని, నేను ఇంత దూరంగా ఇంత చెడ్డవాడిని అని అనుకుంటున్నావేమి లేదు. ఆ వేసి కూడా దేవుని అంగీకరించడం వల్ల, యేసు ప్రభుని అంగీకరించడం వల్ల ఆయన రాజ్యంలో చేరింది. ఇక్కడ చూడండి ఏమంటుందో, నేను నాకు తెలుసు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది, మీ దేవుడు ఏమైనా సరే చేస్తాడు అని చెప్పి. కాబట్టి వెళ్ళిపోండి, మరి మీరు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ చూసి చక్కగా మా గుండెలు కరిగిపోతున్నాయి, అంతేగా తాడు వేసి వీళ్ళిద్దరినీ కూడా ఆ కిటికీ గుండా దింపేసిందంట. అప్పుడు అంతే ఏమంటుందో చూడండి, ప్రాణములకు బదులుగా ప్రాణం ఇచ్చేదాము, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చిన కనుక నిజముగా మేము నీకు ఉపకారం చేస్తామండి. అప్పుడు అంటున్నారు చూడండి ఏమంటుంది ఆవిడ, నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన ఉన్నవారందరినూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి. నేనే కాదు అంటే తను ఎంత విశ్వసించిందంటే, ఒక దేవుని రాజ్యం ఉంది, ఒక ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన ఏమైనా చేస్తాడు. అప్పుడు నేనే కాదు నా ఇంటి వారందరూ, చూడండి దేవుని వాక్యంలో రాయబడింది నా మాటలు కాదు, 12వ వచనంలో, ఒక ఆనవాళ్ళు ఇవ్వండి కిటికీలో నుంచి నేను దింపుతాను మిమ్మల్ని, మీరు ఒక ఆనవాళ్ళు ఇవ్వండి, మీరు తప్పకుండా మీ దేవుడు ఇచ్చేస్తాడు ఈ దేశాన్ని, అట్టయినా ఇచ్చేస్తాడు, మీరు నాశనం చేస్తారు. అప్పుడు మా ఇంటి వారందరినీ కూడా, మా ఇంటి వారందరూ 13, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను ఉన్నవారందరూ చావకుండా బ్రతుకున్నట్లు రక్షించబడినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి అని వాళ్ళతో ప్రమాణం చేయించి. ఒక వేసకి ఎంత భారం అండి, ఎంత బాధ్యత అండి ప్రేమింటి వారిలారా, ఎంతమంది ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని నమ్ముకుని, ఎన్ని సంవత్సరాలైంది దేవుని నమ్ముకుని, అవును నేనే కాదు నా ఇంటి వాళ్ళు రక్షణ పొందాలి, నా భార్య నా భర్త నా బిడ్డలు నా పరివారము నా అన్నలు నా తమ్ముళ్ళు నా బంధువర్గం నా గ్రామస్తులు నా పట్టణస్తులు నా ఆఫీస్ వారు నా కలీగ్స్, ఇదిగో నేను నా పట్టణం వారు మార్మనసు పొందాలని నీకు ఏమన్నా అసలు బాధ్యత భారం ఉందా ఈ అమ్మాయి, ఈ యొక్క వేశ్యా జీవితం. అయినా సరే తను దేవుని మాటల గురించి విన్నప్పుడు రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి, నేనే కాదు నన్ను తప్పకుండా ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్నే కాదు నా పరివారం అంతటిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి అని ప్రమాణం చేయించుకుంటాను. ప్రేమంటి వాళ్ళారా, మనం కూడా అటువంటి భారం కలిగి ఉండాలి, మనమే కాదు మన ఇంటి వారు మన బంధువులు స్నేహితులు రక్తసంబంధులు అందరూ కూడా రక్షణ పొందాలి, నేనే కాదు పరలోక రాజ్యంలోకి నాతో వీళ్ళందరూ కూడా రావాలి, అయ్యో నా తోటి వారు నరకంలో ఉండకూడదు, నా కొలీస్ నరకంలో ఉండకూడదు, వాళ్ళకి తెలియాలి సత్యం అని చెప్పేసి తన చేతనండి ప్రయత్నం చేస్తుంది.
ఇదిగో మీరు మిమ్మల్ని కిటికీ కింద దింపుతాను కదా, అప్పుడు మీరు ఈ దేశాన్ని నాశనం చేయడానికి మీరు వస్తారు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు మన సహోదరులు ఏమంటున్నారు, నీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణం ఇచ్చినాము, యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చిస్తున్నాడు అన్నప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేస్తామని ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉండేది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపాను. అప్పుడు 18 వచనం చూడండి, నీవు మమ్మల్ని దించిన ఆ కిటికీకి ఒక ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకో, నీ ఇంట ద్వారంలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన పని అందరినీ మీ ఇంట్లో చేర్చుకో అంటే దేవుని ఇంట్లో అందరినీ చేర్చు, వాళ్ళ కోసం ప్రయాసపడు, వాళ్ళని తీసుకురా నీ ఇంట్లో చేర్చుకో, ఎర్ర తగురు దారం కట్టు ఆ కిటికీకి, అదంతా పాడు చేయటానికి వచ్చినప్పుడు నాశనం అయిపోతున్నప్పుడు మేము తప్పకుండా గుర్తు చేసుకుంటాం ఎర్ర తగురుదారం అంటే యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉంది కనుక ఆ రక్తం కిందకి తీసుకురా, వాళ్ళకి చెప్పు రక్షించండి అని పైన అడిగిందిగా, నా ఇంటి వాళ్ళని రక్షించండి ఆ మాట చూడండి ఎంత ఇందాక చదువుకున్నాం మనం, కనుక దయచేసి చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి 13వ వచనంలో అప్పుడు చావరు రక్షించబడతారు యేసు రక్తము కిందకు వస్తే ఎర్రతగురు దారం కట్టు కిటికీకి గుర్తుగా, ఒక గుర్తు ఒక సింబల్ ఒక ప్రత్యేకింపబడిన ఇల్లు ఆ ఇంట్లో చేర్చు, దేవుని ఇంట్లో చేర్చు, రక్షించబడిన వారుగా ఉంటారు నీ ఇంటికి, అప్పుడు మేము వస్తాం ఇదంతా నాశనం అయిపోయినా కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం మనకు ఒక నిరీక్షణ ఉందని, ఆ ఇంట్లో దేవుని ఇంట్లో చేర్చబడి దేవుని నమ్ముకున్న తర్వాత ఎర్రతోలు దారం కట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన తర్వాత ఒక ఇంటిలో దేవుని ఇంట్లో ఒక దేవుని యాజకుల కింద ఒక మందిరములో ఒక చర్చ్లో ఒక ఇంట్లో నువ్వు చేరిన వాడుగా ఉండాలి, ఒక సంఘమునకు సంబంధించిన వారుగా ఉండాలి, అప్పుడు సంఘం ఎత్తబడుతున్నప్పుడు అప్పుడు నువ్వు కూడా పరిశుద్ధముగా ఆయన సన్నిధిలో ఎత్తబడతావు, అలా చేర్చు అని చెప్తున్నాడు. ప్రేమంటే వాళ్ళారా ఈ యొక్క ఒక వేసి అయినా కూడా తను ఎంత దేవుని పని చేస్తుందో చూడండి, అసలు తను ముందు వింది తను యాక్సెప్ట్ చేసింది, నేనే కాదు నా ఇంటి వాళ్ళందరూ కూడా ఏమైనా సరే మీరు సహాయం చేయాల్సిందని ప్రామిస్ చేయించుకుంది, తన ఇంటి వారు అందరినీ చేర్చుకుంది, తన ఇంటి వారు అందరినీ చేర్చుకుని ఎర్రతోలు దారం కట్టి తన ఇంటి వారు అందరినీ చేసుకుని 6:23 చూడండి, యెహోషువ గ్రంథము 6:23 చూసినట్టే 23వ వచనంలో వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి, ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాళెంలో వెలుపడు. చూసారా ఏదైతే ఆ ప్రామిస్ చేశారో నెరవేర్చబడింది, తన ఇంటి వారందరినీ వెలుపు తీసుకొచ్చారు మాట ఇచ్చిన రీతిగా, అలాగే మన ప్రభు కూడా మాట ఇచ్చారు, ఇంట్లో చేరండి యేసురక్తంలో కడుక్కోండి అక్కడ ఒక మందిరంలో చక్కని దేవుని మాటలు వింటూ దైవ సేవకులు మీకు భోజనం పెట్టినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని పెట్టినప్పుడు దాన్ని భోజిస్తూ ఆ ప్రకారం జీవిస్తూ మరి నిరీక్షణ కలిగి నా కోసం ఎదురు చూడండి నేను తప్పకుండా వస్తాను విడిపిస్తాను, లోకమంతా నాశనం అయిపోతుంది అది ఇక్కడ మనకి లోకమంతా నాశనం అయిపోతుంది ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోతుంది కానీ కుటుంబము విమోచింపబడింది, అలాగే ఎవరైతే ఆ యొక్క యేసు రక్తంలో కడగబడతారో విమోచింపబడతారు దేవుని రాజ్యంలో ఉంటారు రేపు, కనుక ఆ విధంగా ఆ కుటుంబాల సభ్యులు అందరినీ కూడా వేసే ద్వారా తను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా తన స్థితిని మార్చుకుని దేవుని వాక్యం ఎందలి విశ్వాసం ఉంచింది కనుక ఆమె చక్కగా దేవుని యొక్క సన్నిధిలో గోజాడింది, చక్కగా అడిగింది, వచ్చిన వారికి సంగతి తెలుసుకుంది విషయాలు తెలుసుకుంది. ప్రేమంటే వాళ్ళారా అల్టిమేట్ విషయం తెలుసుకోవడమే మనం దేవుని రాజ్యం ఎలా చేరాలి దేవుని సన్నిధికి ఎలా చేరాలి అని తెలుసుకోవడమే మన జీవిత పరమావిధి, అది లేకుండా ఈ లోకంలో ఎన్ని ఉంటే ఏం లాభం అండి మనకి, మంచి ఆరోగ్యం ఉన్నా మంచి భార్య మంచి భర్త చాలా ఆస్తి మంచి జాబు అన్నీ ఉన్నా కూడా మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామని ఒక నిరీక్షణ లేకపోతే మన జీవితం వేస్ట్.
మనకు ఒక నిరీక్షణ ఉండాలి, ఒక ఇది ఉండాలి, అప్పుడే మన జీవితం పరమార్థం మరి దాన్ని నెరవేర్చబడతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అట్టి కృప యొక్క రాహాబు పొందింది అని దేవుని వాక్యం ద్వారా మనం చూసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత చూస్తే చూడండి, 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టు చూస్తే ఏమంటే, మరి యెహోషువ, రేపు యెహోవ మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అక్కడ దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆ విధంగా వాళ్ళంతా కూడా తెలుసుకుని వచ్చారు, బాగుందన్నారు. ఆ యొక్క వేగు చుట్టాకి వెళ్ళిన వాళ్ళిద్దరు కూడా ఆ గొప్ప కార్యం ఆ యొక్క వేసే కుటుంబాన్ని రక్షించడమే కాకుండా ఆ దేశమంతా యెహోవా చేతికి అప్పగించున్నాడు. 24:2-24లో అప్పగించున్నాడు. మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడినదని యెహోషువతో అనిరి అంటే చెప్పేశారు. ఇంకేం పర్లేదండి అయ్యా, మనం వెళ్ళిపోయి ఆ దేశం మనకు దేవుడు ఇస్తాడని చెప్పేసి బాగుందని చెప్పి చెప్పేశారు. అప్పుడు ఇక ఏం చేశారంటే, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలని మన యెహోషువ గారు ఆలోచిస్తూ, యెహోషువ వేకువను లేచినప్పుడు అతడు ఇశ్రాయేలులందరూ 3వ అధ్యాయం షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుకు అక్కడ నిలిచిరి. అక్కడ ఎరికోనేమో గోడలు చూడటానికి, పట్టణం అంతా చూడటానికి పంపించారు. ఇక్కడికి వచ్చినప్పుడు జీవిత యాత్రలో ప్రయాణంలో యోర్దాను దగ్గరికి వచ్చాడు. యోర్దాను నది ఇప్పుడు దాటాలి, యోర్దాను నది దాటాలి, అవతలకి వెళ్ళాలి. వెళ్ళి అప్పుడు 3వ వచనం, మీరు మీ దేవుడిని యెహోవా నిబంధన మందసమును యాజకులను లేవీయులను మోసుకుని పోటు చూసినప్పుడు మీరును ఆ స్థలం నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలను. ఎప్పుడైతే ఇదిగో ఒక ఆర్డర్, ఒక పద్ధతి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానము గల సైనికుడు అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా. ఈ యుద్ధములో ఈ ప్రజలను నడిపించడంలో మరి దేవుని యొక్క జ్ఞానము కలిగి దేవుని మాట ప్రకారంగా మరి ఎంత చక్కగా ముందుకు తీసుకుని వెళ్తున్నాడో. ఇందాక అక్కడ ఆ గొప్ప ఇన్సిడెంట్ మరి జరగడానికి మరి దేవుడు సహాయం చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు యోర్దాను నది అడ్డంగా వచ్చినప్పుడు సరే అక్కడ ఆగారనమాట, అక్కడ నిలిచి అన్నారు. ఏదైనా మన పరిస్థితిలో మనకి వచ్చినప్పుడు అక్కడ కొంచెంసేపు ఆగాలి, నిలవాలి. ఏంటి ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి ప్రభా, ఏంటి నా జీవితంలో, అయ్యో నేను ఇలా ముందుకు వెళ్తున్నానే, మొన్నే కదా అద్భుత కార్యం చేస్తాను, మళ్ళీ ఎప్పుడేంటి అని మనమే కలవరపడకూడదు. ఉదయాన్నే వేకువనే లేచినప్పుడు అక్కడ బయలుదేరి వెళ్తూ ఏం చేస్తున్నాడంటే, ఇవన్నీ కూడా ఏమంటున్నాడు, యాజకులు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వెళ్ళండి. ప్రిమిటెంట్ వాళ్ళు యాజకులు ముందు వెళ్ళాలి, దైవ సేవకులు వారికి మాదిరిగా ఉండాలి, దైవ సేవకులు సంఘానికి మాదిరిగా ఉండాలి, ముందు వెళ్ళాలి, ముందు నడవాలి, బాధ్యత తీసుకోవాలి, భారం తీసుకోవాలి, మందసాన్ని మోయాలి, భారమైన ఉదయంతో ఆత్మతో ఉండాలి ప్రజలు నడిపించాలంటే. అంతేకాదు మీరు వెళ్ళి త్రోవ, మీరు ఇంతకుముందు వెళ్ళింది కాదు. చూడండి 4వ వచనంలో, మీరు వెళ్ళిన త్రో ఇంతకుముందు వెళ్ళింది కాదు. ఒక్కోసారి మన జీవితంలో మనం ఎప్పుడు అబ్బా ఇది ఎప్పుడు ఫేస్ చేయలేదండి, నాకు అసలు ఎప్పుడు రాలేదండి ఈ పరిస్థితి, నేను అసలు ఎరగనండి అసలు. అవును, ఎరగని పరిస్థితులు వస్తాయి మన జీవితంలో, కొత్త కొత్త పరిస్థితులు మన జీవితంలో ఎంటర్ అవుతూ ఉంటాయి. జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుని కోసం మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి, దైవ సేవకుల మార్గంలో మనం వెళ్ళాలి. దైవ సేవకులు బోధించినట్టుగా వారు మందసం పట్టుకుని మోస్తూ ఎలా వెళ్తున్నారో, వాళ్ళ వెనకాల వాళ్ళు ఏం బోధిస్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో, ఆ వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గంలో మనం అనుసరించి మనం వెళ్తూ ఉండాలి. అందుకే దైవ సేవకులు చాలా మరి మోడల్గా ఉండాలి. సంఘంని వైపు చూస్తుంది, దేవుని బిడ్డల్ని వైపు చూస్తారు. పాస్టర్ గారు ఇది అది, పాస్టర్ గారు ఎట్టా ఉన్నా నువ్వు బోతద్దాల్లో పెట్టి చూస్తారు పాస్టర్ గారు. కాబట్టి మీరు పాస్టర్ గారు దైవ సేవకులు మరి మందకు మాదిరిగా ఉండాలి అన్ని విషయాల్లో. అప్పుడే బిడ్డలు అమ్మో మా పాస్టర్ గారండి, మా పాస్టర్ గారు దేవుడు అండి, మా పాస్టర్ గారిని అనుసరిస్తే చాలు, దేవుడిని అనుసరించి అంత కాన్ఫిడెన్స్ వాళ్ళలో రావాలి. అలాగ నువ్వు జీవించాలి. కాబట్టి ప్రేమింటే దైవ సేవకులారా, ఇక్కడ చూస్తే యెహోషువ చక్క ముందు లేవీలు వెళ్ళండి, ఆ తర్వాత ఇది మనసాన్ని పట్టుకుని దైవ సేవకులు వెళ్ళండి, మరి చక్క ఆర్డర్లో పంపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అప్పుడు యెహోషువతో, ఇట్లా నేను మోషేకి తోడైనట్లు నీకు నువ్వు తోడైందని ఇస్రాయిల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదనని మీరు యోధాన్ని నీళ్ళ దగ్గరికి వచ్చిన అంటే ఏంటి, ఇక్కడ దైవ సేవకుని కూడా హెచ్చిస్తూ ఉన్నాడు దేవుడు.
చాటును మరుగై ఉండాలని అనుకున్నప్పుడు కూడా ఒకసారి దేవసేవకులను దేవుడు హెచ్చిస్తాడు ప్రజల ముందు, ఆ యొక్క సంఘం ముందు. నేను నీకు తోడుగా ఉన్నానని, నేను నడిపిస్తున్నానని, నేను గొప్ప దేవుడని నేను ఆ ప్రజల్లో ధైర్యం వచ్చేలాగా నేను నీకు తోడుగా ఉంటాను, అక్కడ గొప్ప చేయ మొదలు పెడతాను, పద బయలుదేరు. ఎంత మంచి నడిపింపండి దేవుడు. ఎంతగా యెహోషువా దేవుని అనుకున్నాడో, ఆయన మీదే ఆధారపడ్డాడు. అందుకే దేవుడు ఎంత చక్కగా నడిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, ఏడో వచనంలో, నేను మీకు తోడును గొప్ప చేసి మొదలు పెడతాను, కాబట్టి యెహోషువా మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాట వినడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించను. జీవమల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిత్యముగా మీ ఇటు నుండి కనానీయులు హిత్తీయులు వీళ్ళందరినీ కూడా దూరం చేస్తాడని మీరు నమ్మండి అని చెప్పి చెప్తున్నాడు. 13 వచనంలో, సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసము, మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే. చూడండి ప్రేమ ఏంటంటే, వాళ్ళ ఎంత ఆధిక్యత ఇచ్చాడో యాజకులకి దేవుడు. అరకాళ్ళు అలాగ నీళ్ళల్లో కాలు పెట్టగానే, ఒడ్డు అట్లా నీళ్ళు పెట్టగానేనంట, పెట్టగానే యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్ళు ఆపబడి ఏకరాశిగా, అంటే అలా వస్తాయి కదా, వచ్చేట ఆగిపోయినంట. ఎప్పుడైతే యాజకుడు కాలు పెట్టాడో, ఎంత ఆధిక్యత దైవ సేవ కలిగిస్తున్నాడు. ఆయన చిత్తంలో మనం నడిచినప్పుడు, ఆయన ఇష్టంలో మనం నడిచినప్పుడు, యోర్దాను నదులు నదిలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది దాటి వెళ్ళాలి అంటే నువ్వు ఒక కాలు పెట్టగానే నీరు ఆగిపోయేటువంటి ఒక గొప్ప ఆధిక్యత అవి. నువ్వు ఎంటర్ అవ్వగానే, నువ్వు ప్రార్థన చేయగానే, నువ్వు దేవుణ్ణి వేడుకోగానే, సంఘంలో నీ బిడ్డలను వెనకాల నిన్ను అనుసరిస్తున్న వారు వాళ్ళకి ధైర్యం కలిగేలాగా అలా ఆగిపోయిందంట, నీరు గోడలాగా ఆగిపోయిందంట. దేవుని వాక్యం నేను కాదు చూడండి, ఆ నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును, రాశిలాగా ఆగిపోయినాయంట. పొర్లిపో నిబంధన మందసము ఏకరాశిగా ఆగిపోయి, కోతకాలమంత యోద్ధానం గట్లు పొంగి పారతాయంట, అలాంటివి అక్కడ ఆగిపోయి యోద్ధానం దాటికే జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి, అప్పుడు ఆ మందసమ్మోయి వారు యోద్ధానంలో దిగిన వారు మందసమ్మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే, మళ్ళీ 15 వచనంలో రిపీట్ చేస్తున్నారు, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారితాను ఆదామనపురం దగ్గర ఏకరాశిగా నిలిచాను. నీళ్ళు నిలిచిపోయి ఇందాక ఎర్ర సముద్రం లాగానే, ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి. కాబట్టి ప్రేమంటే వాళ్ళారా, యెహోషువాని అక్కడ గొప్ప చేయ మొదలుపెట్టాడు, అక్కడ యాజకులు అక్కడికి వెళ్ళంగానే యాజకులను గొప్ప చేయ మొదలుపెట్టాడు దేవుడు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు, ఆపేస్తాడు పరిస్థితులన్నింటినీ కూడా, దారి చూపిస్తాడు. ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి, జనులందరూ యోర్దాను దాట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుతూ వచ్చిరి. కాబట్టి దేవుడు అద్భుతాలు చేయాలంటే, ఇటు అట్టి అద్భుత కార్యాలు మనకి జరగాలి అంటే, దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధ పరచుకోవాలి, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. చూడండి 3:5, మరియు యెహోషువా రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు ఇట్లాగా యెహోర్దాను నది లాంటివి పాయలుగా చీరిపోవాలి అంటే ఒకటే సూత్రం ఏం చెప్తాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంటే పరిశుద్ధంగా నా సన్నిధిలో, పవిత్రంగా నా సన్నిధిలో జీవించండి, అప్పుడు అడగండి, నేను తప్పకుండా మీకు చేస్తాను. పరిశుద్ధత లేకుండా మీరు ప్రభువుని చూడలేరు కదా. కాబట్టి పరిశుద్ధత లేకుండా మరి మీరు దేవునిలో ముందుకు వెళ్ళలేరు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉన్న యెషయా 3:10 కూడా అంటారు చూడండి, యెషయా 1:15 కూడా చూసినట్టే, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనిడి శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానడి మేలు చేయని నేర్చుకోండి. మన జీవితాల్లో అద్భుత కార్యాలు యోర్దాను లాంటివి పాయలైపోవాలంటే, ఎర్ర సముద్రం లాంటివి పాయలైపోవాలంటే, మనం దాటి సముద్రం లాంటి సమస్యలు ముందుకు వెళ్ళాలి అంటే, దేవుని సేవకులైనా విశ్వాసులైనా సరే, దేవుని వాక్యం ఇది, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనిడి అని జనులకు ఆజ్ఞ ఇచ్చు. మిమ్మల్ని మీరు బాలపరచుకోండి, లేకపోతే యుద్ధ సన్నద్ధులై ఉండండి, లేకపోతే బాగా తినండి, శక్తి పొందుకోండి, వీటన్నిటికంటే కూడా దేవుడు చెప్తున్న మాట పరిశుద్ధపరచుకోండి. అద్భుత కార్యం జరగాలంటే మన జీవితం, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే, దేవుడు మనతో కూడా రావాలి అంటే, సముద్రములు పాయలవ్వాలి అంటే, యోర్దాను చీలాలి అంటే, మరి దైవ సేవకులారా, దేవుని బిడ్డలారా, మీరు ఏంటంటే పరిశుద్ధపరచుకో, పరిశుద్ధ జీవితం. ప్రభు అంటారు, నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులై ఉండండి.
వాటి మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినడం, ఎందుకంటే మీ దుష్క్రియలు నాకు కనపడుతున్నాయి. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా చూడండి, అప్పుడు నువ్వు పిలువగా నేను ఉత్తరం ఇస్తాను. కాబట్టి ఇక్కడ చక్కగా మరి ముందుకు వెళ్ళాలి. కీర్తనగ్రంథం 77:14 కూడా చూస్తే దేవుని వాక్యం సెలవిస్తాను చూడండి. ఆశ్చర్యక్రియలో జరిగించు దేవుడవు నీవు, జనములలోని శక్తి నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహు వలన చూడండి ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇదా ఇది ఇది జరిగిందా, ఇది ఆయనకు వచ్చిందా, ఇది ఎలా జరిగింది, ఆశ్చర్యకార్యాలు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు కదా, అద్భుతకరుడు కదా. కనుక నీ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలను చూడాలి అనుకుంటే దేవునికి ఇష్టమైన ప్రియమైన రీతిగా పరిశుద్ధముగా, అది క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. యాజకులు మరి యాజకులైనా దేవుని బిడ్డలైనా సరే, ఎందుకంటే ఆయన పరిశుద్ధతను కోరుకుంటా ఉన్నాడు. అపరిశుద్ధత అంటే ఆయనకి చాలా అసహ్యం, ఆయన చాలా అసహ్యపడతాడు. మరి కనుక మనం పరిశుద్ధముగా జీవించాలి ప్రతి విషయంలో. మరి ఏవి ఏ విషయాలు మీపై నిరారోపణ చేస్తుందో మనం ఎవరైనా చెప్పక్కర్లేదు, మీ ఆత్మే చెప్తుంది. ఆత్మదేవుడే సెలవిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతాడు. మనం ఏ ఏ విషయాల్లో మనపై దోషారోపణ చేయను చూడండి. యోహాను రాసిన పత్రిక ఉంటుంది కదా, యోహాను మొదటి పత్రిక 3:20 దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ఎవరు మనకు చెప్పక్కర్లా, దేవుని ఆత్మ మోహరించినప్పుడు మనకు చెప్పేస్తుంది. నువ్వు ఇప్పుడు వరకు చేసింది ఏంటి, నువ్వు ఇప్పుడు వరకు తిన్నది, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళచ్చు, అన్నీ మనం ఏమి యోచించి అన్నీ మన దేవుని ఆత్మ మనకు తెలియజేస్తుంది. అప్పుడు ఏ ఏ విషయంలో దేవుడు మన హృదయంలో కంటే కూడా అధికుడు అంట, అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక ఏ ఏ విషయములో మన హృదయం ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. పరిశుద్ధపరచుకోండి, రేపు అద్భుత కార్యం మీరు చూడాలనుకుంటే అని చెప్పి జనులు చెప్పు అని చెప్పాడు యెహోవా దేవుడు యెహోషువకి. అప్పుడు మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పినప్పుడు అద్భుతంగా వాళ్ళు అన్నీ కూడా దేవుని యొక్క మాట, దైవ సేవకుల మాటలు విని, దైవ సేవకుల మాటలు మనం వినాలి. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దైవ సేవకులు హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని మనసును పెట్టాలి. నా గురించే చెప్తున్నారు, నాకే గురించి అని అనుకో, అవును నీ గురించే చెప్తున్నారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి, సరిచేసుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలను చూస్తాం. కాబట్టి 18వ వచనంలో కూడా చూసిన సాక్ష్యపు మందసాన్ని కూడా మనం వారు మోసినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మిగిలిన రాజులందరూ కూడా భయం వచ్చేసిందంట. యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తే మరి అవును కదా, మిగిలిన వాళ్ళందరికీ భయం వస్తుంది, గుండె చెదిరిపోద్ది అని చెప్పారు కదా ముందే. చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా భయం వచ్చేసింది. చూడండి 5వ అధ్యాయము, వారి గుండెలు చెదిరిపోయిను, ఇస్రాయేల్లో భయం చేత వారికి ఇక ధైర్యం ఏమి లేకపోయింది. వారందరూ కూడా మరి ఆ జనులు దాటి వచ్చారు. ప్రతి గోత్రమునకు 4 4లో ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లను యోద్ధా నడుమనున్న మీ దేవుడిని యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాతిని తన భుజముల మీద పెట్టుకుని తేవలను. ఇక మీదట ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోద్ధాను నీళ్ళు ఏకరాశిగా ఆపబడి, అంటే సాక్ష్యం మీరు దాటి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళు అంటే 12 గోత్రాలను సూచిస్తుంది, 12 రాళ్ళు తీసుకురండి బయట పెట్టండి అంటే ఒక సాక్ష్యం. ఫలానా రోజున ఏంటన్నా ఈ రాళ్ళు ఏంటి ఇక్కడ అని మీ పిల్లలు అడిగినప్పుడు అవి ఆ యోద్ధాను దాటినటువంటి చిహ్నాలు, ఆ రోజున ఉన్నటువంటి సాక్ష్యము, ఆ రోజున దేవుడు చేసిన అద్భుత కార్యానికి సూచనలు. ప్రేమగల తండ్రి, మా ప్రేమైన ప్రభువ, మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఏదైనా యెహోషువ గురించి ప్రభా, ఏ విధంగా నాయన నా తండ్రి ఒక లీడర్గా, తండ్రి ఒక నడిపించేవాడుగా ప్రభా, నీ నుండి గొప్ప వాగ్దానాలు తీసుకుని ఆ విధంగా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి, నాయన నా తండ్రి ఎర్ర సముద్రం ఏంటి ఎరికోను ప్రభా నా తండ్రి, యోద్ధాను కూడా ఎలాగ దాటి ముందుకు వెళ్ళగలడో ప్రభా మీరు మాకు బోధిస్తూ వచ్చారు.
మా జీవితాల్లో కూడా అటువంటి యోధనలు ఎరుకోలు ఉన్నప్పుడు ప్రభా అవన్నీ కూలిపోయినట్లుగా మీ సన్నిధిలో కేకలు వేసేవారంగా మీ జ్ఞానాత్మను కలిగి ముందుకు వెళ్ళేవారంగా మీరు మమ్మల్ని బలపరచమని ఈ జీవిత యాత్రలో చాలిన కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.